ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు వచ్చినప్పటి నుంచి అలా మౌనంగా ఉండి పారేంటండి ఒకటి కాదు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నంబర్ 1 ఇక నుంచి మీరు నన్ను ఆంటీ కిండి అని పిలవకూడదు నువ్వనే పిలవాలి ఇంకోటి అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కన చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటారా నేను నిజంగానే అడుగుతున్నాను మీరంటే నాకు ఎంతో ఇష్టం అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు వెళ్దాం పదండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం ఎందుకు జరగదు చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరు ఎక్కడ చదువులేని వేలముద్రగాడిని నేను ఎక్కడ మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుణ్ని చూసి పెళ్లి చేసుకోండి చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి అది మనసును చూసి పుడుతుంది మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం ఇష్టం లేని చదువుకునే వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువులేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు మీలా మాట్లాడడం నాకు చేత కాదండి కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడీ కాదని మాత్రం చెప్పగలను నన్ను క్షమించండి ఇదే మీ సమాధానమా అవునండి కాదు మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది దాన్ని దాస్తున్నారు నా మనసులో ఏమీ లేదు ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను కేవలం జాలిపడి మిమ్మల్ని ప్రేమించడం లేదు ఓ ఆడది మిమ్మల్ని కాదని కాలదని వెళ్ళినా ఆమె క్షేమంగా ఉండాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారే ఆ మంచి మనసును చూసి ప్రేమిస్తున్నానండి నేను ఇంతకు ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను నా మనసు ఎలా మార్చుకోను అని అనకండి మనసు మనసు కలిస్తేనేనండి ప్రేమ మనసే లేని ఒక అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ గడిపేస్తానంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి లేదండి ఎప్పుడైతే కుక్కలతోనూ కోళ్లతోనూ గడిపినట్టు నీతోనూ గడిపానని చెప్పిందో అప్పుడే ఆమె నా మనసులో నుంచి వెళ్ళిపోయింది ఆమె జ్ఞాపకాలు నా నుంచి వెళ్ళిపోయినా ఆమె చేసి వెళ్ళిపోయిన గాయం మాత్రం నా గుండెల్లో కలుపుమంటూనే ఉంటుంది మందు వేస్తే ఎలాంటి గాయమైనా నయమవుతుంది ఆ మందు నేనేనని ఎందుకు అనుకోకూడదు ఆ రోజు మాధవిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు కానీ మీ ప్రేమను అర్థం చేసుకోలేక ఆమె మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మీకు నరకం మిగిల్చింది ఈ రోజు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అర్థం చేసుకోకుండా మాధవి చేసిన తప్పే మీరు చేయకండి బాగా ఆలోచించో నిర్ణయానికి రండి రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను మీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడి ఉంది మాధవి చేసిన తప్పే మీరు చేయకండి భానుప్రసాద్ గారు మా చిన్నబాబు